राष्ट्र व्याप्त कुल सम्मेलना टीआरएस पार्टी बीजेपी पार्टी इवा बहुजन गोर्रेल को मंदु डब्बू तो अन्नी रकाल प्रलोभाल पेड़ता आ क्रम पार्टी व्यतिरेकिंचकुंडा टीएमआरपीएस नायक दलित शक्ति नायक इला बहुजन समाज पार्टी विमर्शिस्टू आत्म विमर्श चेसुकोंडी अग्रवर्ण आधिपत्य वर्ग संबंधी दोरलू रेड्लु मन यादव सभलु यादव सम्मेलनालु गौड़ सम्मेलनालु अन्नी सम्मेलनालु पेट्टुकुंटा कुल संघाल सम्मेलनालु मुद्रा सम्मेलनालु अनुकुंटा मन मन समाजान्नि मोसं चेस्ता उन्नारु मन ओट्ल कोसम अन्नी रकाल प्रलोभालु पेट्टेटुवंटि प्रयत्नं चेस्ता उन्नारु వాళ్ళని విమర్శించకుండా మన బహుజనుల ఆత్మగౌరవ సభ నిర్వహించి ఇదే నారాయణపూర్లో పెద్ద ఎత్తున ర్యాలీ చేసి బహుజనుల ఆత్మగౌరవాన్ని డాక్టర్ ఆర్ఎస్పి గారి రూపంలో పెద్ద ఎత్తున బహుజన నాయకులు కార్యకర్తలు చేస్తూ ఉంటే మీరు ఎందుకు చేయలే మీకు బహుజన ఆత్మగౌరవ సభ చేయడం చేతగాక వాళ్ళు ఇచ్చేటువంటి డబ్బులు వీళ్ళు ఇచ్చేటువంటి డబ్బులు తీసుకొని ఇలా బహుజన సమాజంలోని పేద వర్గాలను ఏకం చేస్తున్నటువంటి బహుజన సమాజ్ పార్టీ పైన మీరు వ్యతిరేకించడమేంటి ఎవరు కమ్ముడు పోయారు ఎంత కమ్ముడు పోయారు ఇవాళ బహుజన సమాజ్ పార్టీ నాయకులు ఇలా కడుపు కొట్టుకొని ఊరూరు తిరిగి పేద ప్రజల కష్టాలు తెలుసుకుంటా అందరిని ఏకం చేస్తా ఉన్నారు ఇవాళ మన జాతిని తాకట్టు పెడతా ఉన్నారు మన ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడతా ఉన్నారు వాళ్ళు ఇచ్చే దొరలు ఇచ్చేటువంటి తాయిలాల కమ్ముడు పోయి ఇవాళ ఉద్యమాన్ని పక్కదారి పట్టించేటువంటి కుట్ర చేస్తా ఉన్నారు ఈ రోజే బహుజనులు ఇవాళ బీసీలు ఎస్సీలు ఎస్టీలం ఏకమైతా ఉన్నాం ఇంకెన్నాళ్ళు ఆధిపత్య రెడ్లు ఎలమలు ఇంకెన్నాళ్ళు అయ్యా అని ప్రతి తల్లి అడుగుతా ఉన్నది ఈ మునుగోడులో ఏ ఊరికి పోయినా రోడ్డు లేదు కరెంటు లేదు ఉద్యోగాలు లేక చాలా ఆవేదన పడుతూ ఉన్నారు కన్నీళ్లు పెట్టుకుంటా ఉన్నారు కరోనా కాలంలో వాళ్ళు చెప్తున్న బాధలు వాళ్ళ కష్టాలు వింటుంటే డాక్టర్ ఆర్ఎస్పి గారు ఎంతో ఆవేదన చెంది ఈ బతుకులు మారాలి బాబా సాహెబ్ మాన్యవర్ కాంచీరామ్ పూలే గారు చెప్పిన విధానాలతో ముందుకు పోవాలని మేము ఆలోచిస్తూ ఉంటే ఈ ఉద్యమాన్ని పక్కదారి పట్టిద్దామని ఈ ఉద్యమాన్ని మోసం చేద్దామని మా పైన బీజేపీకి పోయారు టీఆర్ఎస్ కమ్ముడు పోయారు ఇట్ట మాట్లాడుతూ ఉన్నారు ఇదే రకంగా మాట్లాడితే రాబోయే కాలంలో తగిన బుద్ధి చెప్తాం ఖబర్దార్ విశారదన్ మహారాజ్ ఖబర్దార్ వంగపల్లి శ్రీనివాస్ మీరు ఏ పార్టీలు కమ్ముడు పోయారో అందరికి తెలుసు దొరల మోచే తిరిగి దాక్కుంటే మా పైన అవాకు చవాకులు మాట్లాడుతున్నారు ఖబర్దార్ అని చెప్పుకుంటా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం పేద ప్రజలారా మీరందరూ ఆలోచన చేయాలి ఎందుకంటే మన గురించి ఆలోచించే నాయకుడు మన బిడ్డలను చదువు చెప్పించినటువంటి నాయకుడు డాక్టర్ ఆర్ఎస్పి గారు పేద బిడ్డలు ఊర్లలో కనీసం కరెంటు లేని బిడ్డలను అమెరికా దాకా పంపించిండు ఎవరెస్ట్ దాకా పంపించిండు అజీం ప్రేమ్జీ లేడీస్ రామ్ లాంటి డిగ్రీ కాలేజీలు పెద్ద పెద్ద కాలేజీ ఢిల్లీ లాంటి కాలేజీలలో పంపించిండు మన పేద బిడ్డలకు హాస్టల్లో భూవలేని రోజు భూ పెట్టించిండు బట్టలు ఇప్పించిండు అన్ని రకాలుగా ఆదుకున్నాడు విద్యా విప్లవాన్ని తెచ్చిండు మచ్చలేని నాయకుడిగా మన దళిత మాదిగ బిడ్డగా ఇవాళ అన్ని రకాల వర్గాలను ఇవాళ నిలబడి ఇవాళ నిజాయితీగా నిలబడి ఇవాళ మన సమాజం కోసం వచ్చిండు ఆయన వస్తే